అట్లా మణికొండకు వచ్చిన తర్వాత నాకు షూటింగ్ కానీ ఛానల్ కానీ ఆ తరుణంలో ఏమి ఛానల్ని కూడా మణికొండకు వచ్చిన తర్వాతనే ఇద్దరు కుర్రోళ్ళు నాకు బిడ్డల్లాగా ఉండేవాళ్ళు నాకు ఛానల్ గురించి తెలియకపోతే మీరు ఈ సినిమా ట్రైలర్ చూసి మీరు ఒక మీ ఒపీనియన్ చెప్పండి అంటే అది బాగా పీక్ స్టేజ్కి వెళితే వాళ్ళకి కూడా డ్రెస్ మార్చుకొని ఇచ్చేవాడిని అట్లా నేను మణికొండ వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల గొడవల వల్ల గొడవలు అంటే ఫ్యాన్స్ గొడవలే అమ్మకు కూడా ఒక వన్ అవర్ వీడియో తీయండి రాకేష్ మాస్టర్ హోమ్ టూర్ అని పెట్టుకున్నాను ఒక వన్ అవర్ తీయండి అన్న దానికి ముందు ఆ గురువు గారు ఎవరు మేడం గారు మిమ్మల్ని ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా మీ పక్కనే ఉంటుందంటే నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని మనకు ఒక చా వీడియో ఇవ్వండి అన్నారు కారు పంపండి సార్ వస్తాను వెళ్ళిన తర్వాత ఆయన ఆరితింపులు అవి చేసేసేటప్పటికి అమ్మ ఎలా అంటే నాకు బాగా చూసుకుంటాను సార్ అని నేను ఉన్న వాస్తవాలు చెప్పాను అతను మూడో భార్య అని పెట్టేశాడు ఏంటండి ఇది మూడో భార్య అని పెట్టారు ఆమె తోడుగా ఉంటుంది దానికి ఒక ఒక సహజీవనంగా అన్నామే కానీ మూడో భార్య అట్లా పెట్టారు సార్ మీరేమన్నా పప్పను తిన్నారా నా దగ్గరికి వచ్చి లేదా టెంపుల్లో ఒక తాలి కట్టేటప్పుడు ఉన్నారా లేదండి మన వాళ్ళు ఏదో పెట్టేశాడు కట్ చేస్తే ఈ కుర్రాళ్ళు కూడా హోమ్ టూర్ వచ్చారు కదా ఆ కుర్రాళ్ళు కూడా రాకేష్ మాస్టర్ మూడో భార్య కలవడానికి హోమ్ టూర్కి వచ్చామని అరే ఎందుకు పెట్టారు వాళ్ళు పెట్టారని మేము పెట్టాం ఈ రాఖీ అనే కుర్రాడు ఇంకొకడు ఈ మధ్య ఏదో పాపం ఆ కుర్రడు అన్నా అన్నా అనే పదిహేను సంవత్సరాలుగా తెలిసిన కుర్రాడు అన్న నాకు ఒక లైఫ్ అన్న అరే గుండు కొట్టుకోరా టాటూస్ వేసుకో అంటే నాదే డబ్బులు లేవంటే నేను శివరాంపల్లికి పంపించి టాటూ చేపించాను లోబో అయితే నేను ఫ్రీగా అయ్యాను రాకేష్ అన్నకి మాత్రమే ఫ్రీగా వేస్తాను ఎవడు బిజినెస్ వాడిది నాకు పొడిస్తే లోబో పొడిచాడని చెప్పి పబ్లిసిటీ సరే నా దగ్గర డబ్బులు లేవు జబర్దస్త్లో వచ్చిన డబ్బులు ఒక ఆరు వేలు ఖర్చు పెడదాము ఒకటి అయ్యి అన్న అన్న ఒళ్ళంతా వేస్తాను అన్నాడు ఇక్కడ ఇక్కడ వేసాడు సరే ఇట్లా ఈ తరుణంలో ఈమె ఎప్పుడైతే హోమ్ టూర్ వచ్చారో ఈ ఛానల్ నేను వన్ అవర్ ప్రోగ్రామ్ పెట్టండి అంటే లక్ష మంది చూశారు రెండు లక్షల మంది మూడు లక్షల మంది ఈ లోపు బషీర్ దగులుకున్నాడు అమ్మ నీకు ఇంత వస్తున్నారు రాకేష్ మాస్టర్ కూడా ఇంత రావట్లేదు ఏముంది నా ఛానల్ పడిపోయింది ఆడ నా ఛానల్కి వచ్చే వాళ్ళతో అంతా ఈమె తెలియకుండా శుద్ధం కొరిగేసింది మాస్టర్ మాకు ఇష్టం లేదు ఈమె ఎన్ని తిడుతుందో నాకు తెలియదు సరే ఇంకొకటి పెట్టుకుందాం ఇంకొకటి పెట్టిన ఈమె ఛానల్ని బషీర్ చూసుకుంటూ అమ్మ నిన్ను వీళ్ళు తిడుతున్నారు వాళ్ళు తిడుతున్నారు వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు నువ్వు ఇడిదిట్టు అడుదిట్టు అడుదిట్టు ఇట్టు ఇవన్నీ నాకు తెలియదు షూటింగ్కి వెళ్ళడం రావడం రూమ్లో ఉండడం సరే నాకు అన్న అలవాటుతో ఏదో నాకు ఒక ఫ్రెండు పద్మారెడ్డి అన్న గురువుగారు మీరు చూస్తున్నారా అసలు యూట్యూబ్ అనేది ఏమి లేదు నేనే యూట్యూబ్ నేను చేయట్లేదు అయ్యో నీ భార్య పిల్లల్ని మొత్తం ఆందాన్ని తిడుతూ అమ్మా విషమించిపోయింది ఎన్ని వేలు తీసుకుంటారు పదహారు వేలు సైకిలు నాకు ఏం అర్థం కాలేదు ఎందుకు చెప్తున్నావు ఆలోపు కూతురికి హనుమా సినిమా డబ్బులు వచ్చాయి ఇవన్నీ క్లారిటీగా నేను చెప్పాలంటే అక్కడక్కడ అతుకుల లాగా ఉంటుంది పూర్తిగా చెప్తే గాయాలి నా వల్ల కాదు అరే బషీరు బిడ్డలకి బట్టలు కొనాలి రా నా కూతురు నేను కొనికూడదా ఏం మీ తల్లిదండ్రులు అలా చూడలేదా మిమ్మల్ని మరి ఆమె తల్లిదండ్రులు చూడలేదు ఆమె రాస పుట్టుకు పుట్ట మేము రాజులు మా నాన్న మాకు ఒక జీపులు ఉన్నాయి అవి ఉన్నాయి మరి మీకే కదా మీ పెళ్ళిళ్ళు చేయలేదా మీ నాన్నగారు సరే నీకెవరు తోడు లేదు నాకున్న పరిస్థితుల్లో నువ్వు దగ్గర అయ్యావు చూసేవాళ్ళు ఏమని అనుకుంటారని సహజీవనమని నేనే చెప్పా అమ్మ నీకు ఇష్టమేనా అన్నాను అయ్యో నాకు ఇష్టమే అంది దయానికి అన్నం పెడుతున్నాను నా కూతురు వస్తే ఏంటి నీకు ప్రాబ్లం అట్లా గచ్చిపోలే కాడ రిలయన్స్ షోరూమ్ అది రిలయన్స్ అంటే రిలయన్స్ వాళ్ళది సూపర్ మార్కెట్ ఉంది అక్కడ వెళ్ళి బట్టలు అవన్నీ రిస్కా వీడియో కాల్ చేశాను ఏం కావాలి ఏం కావాలి ఈమె పక్కకి వెళ్ళి ఈమె షాపింగ్ చేసుకుంటుంది నేను ఎంతైంది అమౌంట్ బషీర్ కొట్టేసి అంటే వాడు కొట్టేశాడు ఇంటికి వచ్చిన తర్వాత ఎనభై వేలు అయింది బిల్లు ఏమైంది ఏమైందంటే నాకు కొన్ని షూలు చరణ్కి కొన్ని షూలు అమ్మకి కొన్ని షూలు బ బట్టలు నా భార్య ఇంతవరకు ఏం నాకు ఇది కావాలని అడిగింది లేదు పాపం రిషికమ్మ మమ్మీకి కూడా ఒక బ్యాగ్ పొంది ఏది బ్యాగ్ చూడు అంటే ఆమెదో హాస్పిటల్ పోడ్ నర్స్ పాప బ్యాగ్ ఉండాలి దాంట్లో డబ్బులు వెళ్ళాలి కదా ఇది ఇది తీ అంటే తీసానమ్మా నేను షూటింగ్ నుంచి వచ్చేటప్పుడు లైట్ మంది వేసుకుని కారులో నేను ఇప్పుడు ఈ బ్యాగ్లో పెట్టుకుంటాను మంది వేసుకొని ఆ రిలయన్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు రాకేష్ మాస్టర్ ఫోటోలు కావాలి రా రా తమ్ముడు రా బ్రదర్ వాళ్ళు 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 వాళ్ళ కాంప్లెక్స్ మొత్తం కలిసిపోయారు ఈ పర్చ పర్చేసింగ్ జరుగుతూనే ఉంది బషీర్ గారు చేస్తున్నాడు పాపం వాడు తప్పేమీ లేదు ఈమె ఎగబడి 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 ఇది ఇల్లుకి ఇల్లు మొత్తం కారులో వేసుకొని వెళ్ళాం వర్షం పడుతుంది మాస్టర్ కాసేపు ఉండరా అంటే వాడే డివైడ్ చేసి ఇది రిస్క్ అమ్మది ఇది చరంది ఇది మీద నా భార్యకి ఇచ్చిన బ్యాగ్ కూడా దొంగలు ఇచ్చి ఇప్పుడు మెడలో వేసుకొని తిరుగుతుంది ఆ బ్యాగ్ ఏ ఇది నేను తీసుకున్నాను మా అమ్మ కాదు అంటే ఇది మా అమ్మకి ఇది నా మా నేను తీసుకున్నాను మొత్తం షాపింగ్ చేసుకున్నావు ఇరవై ముప్పై వేల రూపాయలు సరుకును నువ్వు లాగేసుకున్నావు ఏంటమ్మా ఇవన్నీ యూస్ నీకు కావాలంటే నేను మా అమ్మా ఎప్పుడు వచ్చినా అమ్మ పక్కన పడుకోమ్మ రిష్కమ్మ అంటారు పాపం వాళ్ళకి తెలుసు తల్లి ఎవరు నా తండ్రి ఇంకొక ఆమెతో ఉన్నారని ఆ బిడ్డలకి తెలుసు చరణ్ జీర్ణించుకోలేకపోయాడు మరి నన్ను ఎవరు పట్టించుకుంటారు మీ అమ్మ రావద్దనింది మీ అమ్మమ్మ రావద్దనింది ఇంత బతుకు బతికి నన్ను ఎవరన్నా ఆమెని నేను కామంతో నేను చూసి నేను అలాంటి అయితే మంచి అందగత్తనే చేసి ఈ అందగత్త అంటుంది మరి అందరికీ తెలుసు నేను అందమైన మనసున్న ఆప్యాయతంగా అన్నం పెట్టిన అమ్మ అన్నాను అరే మీరు ప్రియురాలు అనుకోండిరా అది కూడా అంత కానీ ఆమె నాకు పట్టడం అన్నం వేడిగా టైం టు టైం పెట్టింది కనుక కొన్ని నెలలు ఎవరూ లేకుండా నిన్నటి అన్నం కూడా ఏదో అంత దీని ఉన్నానే అన్న ఉద్దేశంతో నేను ఆమెని చాలా నెత్తిన పెట్టుకున్నా ఆమె ఇంకా అర్థం చేసుకుంటుందని షూటింగ్కి వస్తాను సారు రెండు వేల మంది గోవుల దొడ్డి నేను అప్పుడు వసే రామలమ్మ చేసిన ఏరియాది అప్పుడు నేను డ్యాన్స్ డ్యాన్సర్ని అదే గోవుల దొడ్డికి వెళ్తే ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది అక్కడ మాస్టర్ని నాకంటూ రాకేష్ మాస్టర్ క్యారీ వ్యాన్ బస్సు దాంట్లోనే బాత్రూమ్ దాంట్లోనే బెడ్రూమ్ మేకప్ రూమ్ ఫ్రిడ్జు ఏదైనా వండుకోవాలి అంత స్థాయికి కళామ తల్లి ఒడిలో బ్రతికిన దానికి కూర్చోమ్మ రిషికమ్మ కూడా నేను వస్తానంటే రిషికమ్మను కూడా తీసుకెళ్ళాను